పరమేశ్వరుడికి ఎన్ని రకాల పుష్పాలు సమర్పించినా బిల్వపత్రం సమర్పించడం అతి ముఖ్యం అని చెప్పడానికి పురాణాల్లో ఒక విశేషమైన కథ చెప్తారు. అదేంటంటే, శ్రీహరి లక్ష్మీదేవి ఇరువురు ఒకసారి మహాదేవుని గురించి తపస్సు చేయసాగారు. వారు అలా చేసే సమయంలో లక్ష్మీదేవి హస్తం నుండి ఒక దివ్య వృక్షం వెలువడింది. ఆ వృక్షం మారేడు వృక్షం. మాత లక్ష్మీదేవి హస్తం నుండి వెలువడింది కనుక ఆ వృక్షం శ్రీవృక్షం. అప్పుడు శ్రీహరి ఆ మారేడు వృక్షాల దళాలతో మహాదేవుని అర్చించసాగాడు. శంకరుడు విష్ణువు లక్ష్మీదేవి తపస్సును మెచ్చి ప్రత్యక్షమై అప్పుడు శ్రీహరి సర్వ జగత్తును రక్షించేటటువంటి సామర్థ్యాలను ప్రసాదిస్తాడు. ఆ రోజు నుంచి బిల్వపత్రంతో శివారాధన మొదలైంది. చతుర్దశ లోకాలలో ప్రతి పుణ్యక్షేత్రాలనందు బిల్వ వృక్షం నాటుట జరిగింది. ప్రతిరోజు పరమశివుడిని బిల్వపత్రాలతో పూజిస్తే వారికి దారిద్ర్యం కంటి చూపు మేర కనపడదు. బిల్వపత్రాలతో శ్రేష్టమైన వాటిని, అంటే మూడు పత్రాలు ఉన్న వాటిని మాత్రమే పూజకు తీసుకోవాలి. ఏక బిల్వ పత్రంలోని మూడు ఆకులలో ఎడమ వైపునున్నది బ్రహ్మ అని, కుడివైపు ఉన్నది విష్ణు అని, మధ్యన ఉన్నది శివుడు అని చెప్పబడుతుంది. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేసి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.